ట్రైన్ అక్కడి నుంచి ఓవర్ ఫ్లో అయ్యి మనం చూసాం కదా అతి పెద్ద భారీ వర్షాల వల్ల మరి ఇవాల కడప నగరంలో అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలైన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో మరి ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు జలమయమైన పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు గత రెండు రోజులుగా 48 గంటల నుంచి ఎప్పుడు కూడా మనం గతంలో ఒక 10 ఏళ్ల నుంచి చూడలేదు అంత పెద్ద వర్షం రావడము మరి ఊటుకు చెరువు నిండిపోవడము మరి అక్కడి నుంచి 46వ డివిజన్ 42వ డివిజన్ మరి 48వ డివిజన్ ఆ ప్రాంతాల గుండా మరి ఇవాల ఈ మరియాపురం ప్రాంతంలో కూడా నీళ్లు ప్రవహించి మరి ఆ సబ్స్టేషన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఇప్పుడే పరిశీలించడం జరిగింది మరి ఇవాల కమిషనర్ గారు ఉన్నారు మరి మున్సిపల్ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆదేశిస్తున్నాను ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్కడైతే ఎందుకంటే కడప నగరంలో చాలా మటుకు ఏదైతే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో పెద్ద పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా ఈరోజు ఎంక్రోచ్మెంట్ కావడం వల్లనే ఆ నీళ్లు సరిగా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో మరి అవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి మనం చూస్తున్నాం పగలగొట్టమని కూడా ఆదేశించడం జరిగింది మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా జేసీబీలు పెట్టి వెంటనే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ నీళ్లు డ్రైన్ చేసేదానికోసం మరియు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కొట్టి మరి అనేక ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో గతంలో కూడా మనం కొన్ని మోటార్స్ పెట్టి కూడా డ్రైన్ చేయడం జరిగింది ఆ పద్ధతిలో కూడా కొన్ని చోట్ల ఖచ్చితంగా పెద్ద పెద్ద ఆయిల్ ఇంజన్స్ పెట్టి అవి కూడా డ్రైన్ చేయమని కూడా కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అందరం కూడా ఎందుకంటే మనం ఈ డ్రైన్స్ అయితే ఏమి మరియు ఏదైతే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా కడప నగరంలో మనం అందరం కూడా ఆక్యుపై చేసి మనం కట్టుకోవడం వల్లనే మరి ఇవాళ ఈ సమస్య మనకు ఉత్పన్నం కావడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా మనం అందరం కూడా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఇళ్ళు నిర్మించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ డ్రైన్స్కు సంబంధించిన ఆ డ్రైన్స్ను వదిలేసి వెనక్కి జరిగి మనం కట్టుకోమని చెప్పినా కూడా ప్రజలు దానికి సహకరించకపోగా మరి ప్రభుత్వం సంబంధించిన డ్రైన్స్ని కూడా ఆక్యుపై చేసి కట్టడం వల్ల మరి ఇవాళ ఇలాంటి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు మరి అనేక ప్రాంతాల పాపం ఈరోజు చూస్తే పాపం ఈ మరియాపురంలో ఆ ఇళ్లలోకి అంతా కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి గత 2 రోజుల నుంచి వాళ్ళు ఇంట్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి
మరియు అధికారులు కూడా దీని వెంటనే స్పందించి దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టమని కూడా ఆదేశించడం జరిగింది. మరి అదే కాకోకుండా ఈ డ్రైన్ కు సంబంధించి రేపు 15th ఫైనాన్స్ లో కూడా మొత్తం ఈ డ్రైన్ గతంలోనే ఎస్సీ సప్లాన్ లో కూడా ఎస్సీ సప్లాన్ లో 1 కోటి రూపాయలు కూడా దానికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ పని కూడా పూర్తిగా 25 లక్షలు వచ్చిన తర్వాత ఆ పనులు అక్కడక్కడ ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ నిధులు కూడా ఇప్పుడు 15th ఫైనాన్స్ నిధులతో ఖచ్చితంగా ఆ డ్రైన్ కూడా పూర్తిగా నిర్మించి భవిష్యత్తులో ఏదైతే ఆ ఊటుకు చెరువు నుంచి వచ్చే ఏదైతే వర్షాలు పడినప్పుడు ఆ వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి పూర్తిగా డ్రైన్ అయ్యి బయటికి వెళ్ళేపట్టుగా ఆ డ్రైన్ని కూడా నిర్మించేదానికోసం ఇప్పుడే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ వేసి 15th ఫైనాన్స్లో 15th ఫైనాన్స్ సంబంధించిన అధిలో ఆ డ్రైన్ కూడా పూర్తిగా నిర్మించడానికి కూడా ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కడప నగరానికి అంతా కూడా, ఎందుకంటే చాలా మటుకు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఆ లోతట్టు ప్రాంతాలు గతంలో అవి వంకలుగా వాగులుగా ఉండేది, అవి కూడా కడప నగరంలో సుమారుగా వంకలన్నీ కూడా ఆక్యుపై చేసేసి, ఎందుకంటే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు ఈ రకమైన వంకలు వాగులు కూడా ఆక్యుపై చేసేసి నిర్మించుకోవడం వల్లనే మనకి ఇవన్నీ ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి కమిషనర్ గారికి మరి టౌన్ ప్లానింగ్ మరీ ముఖ్యం, టౌన్ ప్లానింగ్ అధికారులకు నేను ఆదేశిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకోకూడదు. కడపలో ఎక్కడ కొత్త నిర్మాణాలు జరిగినా కూడా యాజ్ పర్ ప్లాన్, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాంటి ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని కూల్చివేయమని కూడా ఈరోజు అధికారులకు ఆదేశిస్తున్నాను. ఎందుకంటే వల్లనే మరి ఇవాళ మనకు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మరి లోతట్టు ప్రాంతాల్లో, ఎందుకంటే ఆ డ్రైన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అది వెనక్కి కొట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి భవిష్యత్తు ఇది పునరావృతం కాకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా ఆదేశిస్తూ, ఖచ్చితంగా ఈ రేపు మొన్నాళ్ళలో ఖచ్చితంగా ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ అయిన నీళ్ళన్నీ కూడా భవిష్యత్తులో మోటార్లు పెట్టి మరి అదేవిధంగా అన్ని రకాలుగా ఇక్కడ కచ్చా డ్రైన్స్ కూడా జేసీబీలు పెట్టి కచ్చా డ్రైన్స్ తీసి ముందుగా నీళ్ళు అక్కడ నుంచి డ్రైన్ అయ్యేటట్టుగా చూడమని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది.